యువ సంచలనం శ్రీలీల పేరు కొంతకాలంగా టాలీవుడ్లో మారుమోగిపోతోంది. 2021లో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ మొదటి సినిమాతోనే తన అందం డాన్సులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రెండో సినిమా ధమాకా ఘన విజయం సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో ఇప్పుడు ఆమె ఓ అరుదైన ఫీట్ని సాధించింది. నెలకి ఒకటి చొప్పున ఆమె నటించిన సినిమాలు వరుసగా 5 విడుదలయ్యాయి. గత 5 నెలలుగా ప్రతి నెల శ్రీలీల బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూనే ఉంది. రామ్ కి జోడీగా నటించిన స్కంద 2023 సెప్టెంబర్ 28న విడుదలైంది. బాలకృష్ణకు కూతురి తరహా పాత్రలో కనిపించిన భగవంత్ కేసరి 19 అక్టోబర్ ప్రేక్షకులను పలకరించింది. వైష్ణవ తేజ సరసన సందడి చేసిన ఆదికేశవ 24 నవంబర్ రిలీజ్ అయింది. నితిన్తో ఆడిపాడిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ 8 డిసెంబర్ జనం ముందుకు వచ్చింది. ఇక మహేష్ బాబుతో జతకట్టిన గుంటూరు కారం 2024 సంక్రాంతి కానుకగా 12 జనవరి థియేటర్లలో అడుగుపెట్టింది. ఇలా వరుసగా 5 నెలలు శ్రీలీల నటించిన 5 సినిమాలు ఆడియన్స్ని పలకరించాయి. అయితే వీటిలో భగవంత్ కేసరి మాత్రమే విజయం సాధించింది. మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేశాయి. మహేష్ స్టార్డమ్తో గుంటూరు కారం మాత్రం కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు విజయ్, నితిన్ల సినిమాలు ఉన్నాయి. అయితే ఆమె స్టార్ స్టేటస్ దక్కించుకోవాలంటే సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాలి. మంచి విజయాలను తన ఖాతాలో వేసుకోవాలి, లేదంటే ఆమె రేసులో వెనకబడిపోయే అవకాశం ఉంది.